వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పత్తి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. చాలామంది రైతు సోదరులు మోతాదుకు మించి అధిక ఎరువులు వాడుతున్నారు. దానివలన వాళ్ళకు ఆర్థికంగా బరువు పెరగడమే కాకుండా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే మీరు అధికంగా ఫర్టిలైజర్స్ మొక్కకు మోతాదుకు మించి అధిక ఫర్టిలైజర్స్ వాడినట్టయితే అవి అవక్షేప రూపంలో భూమిలోనే నిల్వ ఉంటాయి తప్ప మన పంటకు ఎటువంటి ఉపయోగకరం అనేది ఉండదు. మనము పత్తిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో మనకు ఎన్పికే రేషియో, నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ రేషియో కనుక చూసుకున్నట్టయితే 48 కిలోలు 24 కిలోలు 24 కిలోల రూపంలో మనము మొక్కకు ఇచ్చినట్టయితే మనకు అధిక దిగుబడి అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకన్నా మించి అధిక ఎరువులు మీరు వేసినా కానీ మొక్కలు అనేటివి తీసుకోకుండా ఈ ఎరువులు అనేటి అవక్షేప రూపంలో భూమిలో నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎరువులు మనం ఏ విధంగా వేసుకోవాలంటే చాలామంది రైతు సోదరులు ఆల్రెడీ వాళ్ళు డిఏపి కనుక ఒక బస్తా డిఏపి వాళ్ళు దుక్కికిలో ఆల్రెడీ వేసినట్టయితే వాళ్ళు ఈ నత్రజని మరియు పొటాష్ ఎరువులను మాత్రమే వీళ్ళు 4 దఫాలుగా విభజించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఏ విధంగా వేసుకోవాలంటే 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులు, 80 రోజులు ఈ 4 దఫాలు ఎరువులు మనము వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్నప్పుడల్లా డిఏపి కనుక మనము దుక్కిలో వేసుకున్నట్టయితే ఫాస్ఫరస్ ఎరువులు మళ్ళా ఉపయోగించరాదు. ఓన్లీ నత్రజని మరియు పొటాష్ ఎరువులనే వాడాల్సి ఉంటుంది. 25 కేజీల యూరియా, 10 కేజీల పొటాష్ మనము వేసినప్పుడల్లా ఈ 4 దఫాలుగా విభజించుకున్నప్పుడు వేసినప్పుడల్లా 25 కిలోల యూరియా, 10 కేజీల ఎంఓపి ఈ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎరువులు మనము 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి. ఈ రోజుల్లో మనము 25 కిలోల యూరియా మరియు 10 కిలోల ఎంఓపి ఈ రెండు కలుపుకొని మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దుక్కిలో గనక మనము డిఏపి వాడనట్టయితే, దుక్కిలో డిఏపి గనక వాడనట్టయితే మనము చాలామంది రైతులలో 20-20-0-18 వాడతారు. ఇది మొదటి దఫాలో ఒక 2 బ్యాగులు ఒక ఎకరాకు, 2 బ్యాగులు అంటే 2 బ్యాగులు ఒక ఎకరాకు 20-20-0-18 వాడుకున్న తర్వాత 3 దఫాలుగా మనము 10 కేజీల ఎంఓపిని మరియు 20 కేజీల యూరియాను కలిపి మిగిలిన 3 దశల్లో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, యూరియా డిఏపి కనుక మనము దుక్కిలో వేయకపోయినట్టయితే మొదటి దఫా ఎరువుల్ని మనము ఈ ఫాస్ఫరస్ ఎరువుల్ని మనం వాడాల్సి ఉంటుంది. అది మనం వాడే 20-20-0-18 ఇది మొదటి దఫా ఎరువునే వాడాలి. తర్వాత ఏంటంటే మొక్క పెద్ద అవడం వలన ఫాస్ఫరస్ మనకు ఎటువంటి ప్రయోజనకరం చేకూర్చదు. 20-20-0-18 మొదటి దఫాలో ఒక 2 బ్యాగులు ఒక ఎకరాకు వాడిన తర్వాత మిగిలిన 3 దఫాలు యూరియా మరియు ఎంఓపినే వాడాల్సి ఉంటుంది. ఈ యూరియా మరియు ఎంఓపిని ఏ విధంగా వేసుకోవాలంటే యూరియా వచ్చేసి 20 కేజీలు, ఎంఓపి వచ్చేసి 10 కేజీలు సరిపోవడం అనేది జరుగుతుంది. ఇంతకన్నా మించి మనము అధిక ఎరువులు కనుక వాడినట్టయితే మనకు ఆర్థికంగా బరువు పెరగడమే కాకుండా మనకు దిగుబడి అనేది అధికంగా రాదు. ఎందుకంటే అంతకన్నా మించి ఫర్టిలైజర్స్ మనం వేసినట్టయితే అవక్షేప రూపంలో మన నీళ్ళలో నిల్వ ఉంటాయి, కావున మొక్కలు అయితే తీసుకోవడం జరగదు. ఏమున్నా సరే మనము ఈ ఎరువులనే అంటే నేల తయారయ్యేటప్పుడే పశువుల ఎరువు లేదా కోడి ఎరువు కనుక వాడుకున్నట్టయితేనే ప్రయోజనకరంగా ఉంటాయి. రసాయన ఎరువులు మీరు అధికంగా వాడినట్టయితే మనకు ఆర్థికంగా భారం పెరగడం తప్ప, ఖర్చు పెరగడమే తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఒకవేళ ఈ ఫర్టిలైజర్స్ మీకు తక్కువ అయినట్టు కనిపించినట్టయితే మీరు పిచికారి చేసుకునేటప్పుడు ఫోలియర్ అప్లికేషన్ రూపంలో వాటర్ సర్బుల్స్ ఫర్టిలైజర్స్ లభించడం జరుగుతుంది. అవి పిచికారి చేసుకున్నట్టయితే మనకు అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మోతాదుకు మించి అధిక ఫర్టిలైజర్స్ వాడినట్టయితే మన నేలలో అవక్షేప రూపంలో ఉండి నేల అనేది సారవంతం అనేది దెబ్బతినడం జరుగుతుంది. అందుకే ఈ మోతాదుల్ని మనము ఫర్టిలైజర్స్
ఉపయోగించినట్టయితే మనకు ఖర్చు తగ్గడంతో పాటుగా మనము అధిక దిగుబడి పొందే ఆస్కారం అనేది ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.